మరలా వచ్చింది అధ్యక్ష. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అవి కొన్ని మాత్రమే శాంక్షన్ చేయడంతో ఆ జన్మభూమి కమిటీ మెంబర్ అధ్యక్ష, సర్పంచ్ కానీ అలాగే ప్రజల్లో ఎన్నికైనటువంటి ఎంపీటీసీ కానీ ఎటువంటి హక్కు లేదా అధ్యక్ష, అని మాట్లాడే పరిస్థితి కూడా లేదా అధ్యక్ష. పూర్తిగా జన్మభూమి కమిటీ ముందు హౌస్ లోన్స్ కావాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అధ్యక్ష. మరి అలా కాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 25 లక్షలు ఇల్లు కట్టిస్తానో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, మా ఇంటి దగ్గరే ఉన్న అధ్యక్ష ఒక కుటుంబం, వాళ్ళకిద్దరు కొడుకులు అధ్యక్ష, ఒక ఇల్లు ఉంది 2 గదులు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత చెరువు కొడుక్కి చెరువుగా ఇచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు పంచం చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు వేసవిగా అయితే పర్వాలేదు అధ్యక్ష, కొంచెం చెమటలు పెడితే ఏదో ఒకటి వాళ్ళు ఉండగలరు. వర్షాకాలం శీతాకాలం వచ్చేసరికి అధ్యక్ష, ఆ ముసలివాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. కట్టుకోవడానికి వాళ్ళ సమర్థత కొంతవరకు వాళ్ళు కూడగట్టుకున్నారు అధ్యక్ష ఇల్లు కట్టుకోవడానికి, కానీ హౌస్ ఇచ్చే ఇల్లు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి దానికి ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వం భూమి లేకపోతే గవర్నమెంట్ భూమిని కొని వాళ్ళకి ఇల్లు స్థలాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. కొన్ని స్థలాలు అయితే ఇప్పటివరకు కొన్ని గవర్నమెంట్ స్థలాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మా ఏరియాలో అయితే దాన్ని ఆ చేలు పూడ్చి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదా సుమారు 13 సంవత్సరాల క్రితం పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే చాలా కష్టం అధ్యక్ష. ఆ పొలం పూడ్చుకొని దాన్ని మెరక చేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది గవర్నమెంట్ తీసుకోవాలి అధ్యక్ష. ఇంతకాలం 13 సంవత్సరాల నుంచి కూడా ఎవరో దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష, ఇటువంటి పట్టాలిచ్చి పూడ్చలేనటువంటి పొలాలన్నింటినీ కూడా పూడ్చే విధంగా మరి పేదవారికి ఇల్లు ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, నిరుద్యోగం యువత అధ్యక్ష, చదువుకున్న యువకులు మరి ఉద్యోగం లేక చాలా అవసరం పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళు ఖాళీగా ఉండి తడబారిన పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వేరే వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వం కల్పించలేదు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్టార్లో అలాగే పరిశ్రమలు రావాలి అధ్యక్ష. మనం మన ప్రాంతంలో మొన్న ఒక నిర్ణయం తీసుకుని గ్రామ సచివాలయంలో 10 మంది ఒక పంచాయతీకి 10 మంది వేస్తామంటే కొంతమందికి అందులో ఉపాధి కలిగింది అధ్యక్ష. మరి తప్పనిసరిగా ఈ పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి మనం మన రాష్ట్రాన్ని ఆహ్వానించి వాళ్ళకు కొంత మరి రాయితీలు కల్పించినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ రావడం జరుగుతుంది అధ్యక్ష. మరి రాయితీలు కల్పించే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు కాబట్టి వాళ్ళ నుండి అది ఈ ప్రత్యేక హోదా అనేది ఆయన ఆశయం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు తిరుగుతూ ఈ ప్రత్యేక హోదాపై మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ఈవేళ మిత్రపక్షంగా ఉన్నటువంటి జగన్ గారికి మిత్రులుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒప్పించి ఆ ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా మిత్రపక్షం కాదు సార్ ఒక్క నిమిషం జనసేన తెలుగుదేశానికి మిత్రపక్షము అన్నటువంటి కలిసి పోటీ చేశారు. విడిపి పోటీ చేసి సపరేట్ గా పోటీ చేస్తున్న లోపల కలిసి ఉన్న మిత్రపక్షం అనేది దేశానికి అంటే తెలుసు అధ్యక్ష. ఆయన మాట బీజేపీ మిత్రపక్షం అంటే ఎలా ఉంటారండి? స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి నిన్న మీడియా మీటింగ్ లో కానీ ప్రధానమంత్రిని కలిసినట్టు కానీ
కలిసి పోటీ చేశామో అలయన్సే పెట్టుకున్నామా. వాళ్ళు 2014లో కలిసి పోటీ చేశారు, తర్వాత 2019లో ఎవరు దీపం వాచేతికి ఇచ్చి మీరే పంచండి పంచుకునేటువంటి పరిస్థితి వాళ్ళది. ఎవరెవరు? కేఏ పాల్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఒక్కటే క్యాంప్ తెలుగుదేశం అభ్యర్థికి 3 దీపాలు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మాతో బీజేపీ మిత్రపక్షం వాళ్ళు ఎలాగ మాట్లాడతారండి? మాది ఒకటే అండి, మా స్టే ఒకటే. ఈ రోజు మీ కొట్లాడే పరిస్థితుల్లో లేము, వాళ్ళకి సింగిల్ మెజారిటీ ఉంది. మాకు వాళ్ళతో పోరాడుతుంటేనే మాకు పెద్ద కూడా కావాలంటువంటి ఏకైక డిమాండ్ తో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినా, మా ఏకైక డిమాండ్ స్పెస్ స్టేటస్ మాత్రం ఉంటుందండి. అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు అన్నీ బాణాలు నాపై నెత్తిపెట్టక్కర్లేదు అధ్యక్ష, ఒక్కటే ఉన్నాను అధ్యక్ష. ఎవరు లేరు అధ్యక్ష, నేను ఒక్కటే ఉన్నాను, జాలి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష మిత్రపక్షం అనేది తప్పు అధ్యక్ష, వాళ్ళతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీపంగా ఉండి ఆ సఖ్యతగా ఉండి మీరు ప్రత్యేక హోదా తీసుకురావాలని ప్రాబ్లం జరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా ఎందుకంటే అధ్యక్ష, నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ యువతకంతా కూడా మరి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఆలోచన మాట్లాడడం కలిగింది కానీ జరిగింది కానీ మరో విధంగా కాదు అధ్యక్ష. మరి అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తలపెట్టింది అధ్యక్ష. ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించినట్టయితే పేదవాళ్ళకి ఉపయోగం కలుగుతుంది అధ్యక్ష. మరి తప్పనిసరిగా మరి ఈయన ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మాట తప్పును మనం తిప్పలేనటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ చిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అందుకు ఏదైతే ఈ వేళ గవర్నర్ ప్రసంగంలో మరి చదవడం జరిగిందో ఇవన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, మరి అమలు చేస్తుంటే తప్పనిసరిగా జనసేన పార్టీ వారికి మరి సపోర్ట్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవేసుకుంటాను. నేను రాగాల్సిన ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.